నెలసరి సమయంలో ఇంట్లో ఆడవాళ్లు ఎలాంటి నియమాలను పాటించాలి ఐదవ రోజు తర్వాత స్నానం చేసే నీటిలో ఏం కలుపుకొని స్నానం చేయాలి నీటిలో ఏం కలుపుకొని ఇళ్ళు శుద్ధి చేసుకుంటే ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా పటాపంచలైపోతాయి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము ఎప్పటికప్పుడు పెట్టే లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం ఋతుస్రావం అయితేనే స్త్రీ గర్భవతి కాగలుగుతుంది ఆడపిల్ల మొట్టమొదటిసారిగా ఋతుస్రావం కావడాన్ని రజస్వల అంటారు ఋతుక్రమం సమయంలో ఆరోగ్యంగా ఉండడానికి మీరు హెల్దీ డైట్ను అనుసరించాలి ఈ రుతుక్రమ సమయంలో మీరు చాలా అలసటగా చిరాకుగా ఉదరం ఉబ్బుకుని ఉండడం వంటివి చాలా సాధారణ సమస్యలు అదే సమయంలో మీకు కొన్ని ఆహార పదార్థాల మీద మనసు మళ్ళుతుంది ఏదైనా ఫ్రై చేసినవి లేదా పొటాటో చిప్స్ వంటివి తినాలనిపిస్తుంది ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల మీ శరీరంలో అదనపు క్యాలరీలు చేరడంతో పాటు ముందు ఉన్న దానికంటే మరింత వరస్ట్గా తయారవుతారు మీరు నెలసరి క్రమం తప్పకుండా రెగ్యులర్గా వస్తుంటే మీరు సరైన మంచి పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది మహిళల్లో ప్రతి నెలా వచ్చే రుతుక్రమ సమయంలో తలనొప్పి వెన్ను నొప్పి వస్తుంది నిద్ర సరిగ్గా పట్టదు ముఖం పైన మొటిమలొస్తాయి దిగాలుగా చికాకుగా అనిపిస్తుంది రొమ్ములు బరువుగా అయి చిన్నపాటి ఒత్తిడికే నొప్పిగా అనిపిస్తుంది ఆకలి పెరగడం ఇవన్నీ శరీరంలో ఏర్పడే అనేక మార్పుల వల్ల జరుగుతాయి రుతుక్రమ సమయంలో ఒక్కసారిగా జీవన శైలి మారుతుంది కాబట్టి ఈ సమయంలో మహిళలకు తగినంత విశ్రాంతి మరియు వ్యాయామం అవసరం ప్రతి నెలా వచ్చే ఈ ఋతుక్రమ సమయంలో ఫిట్ గా ఉండడం చాలా అవసరం అందుకు మంచి పౌష్టికాహారం తీసుకోండి నెలసరి తరువాత ఐదవ రోజు ఇంటిని ఈ విధంగా శుద్ధి చేసుకుంటే మీ ఇంటిళ్ళ పాదికి మంచి జరుగుతుంది నీటిలో పసుపు రాళ్ల ఉప్పు వేసి బాగా కలిపి ఈ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి తరువాత శుభ్రంగా తలారా స్నానం చేయాలి మనం ఈ నాలుగు రోజుల పాటు మీరు వాడిన వస్తువులను శుభ్రం చేసుకోవాలి పసుపు నీటిని ఇల్లంతా చల్లుకోవాలి వాడిన దుప్పట్లు టవళ్ళు బట్టలు అన్నీ ఉతుక్కోవాలి స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలు కలుపుకొని పావుమాన సూక్తం చదువుకోవాలి ఆ తర్వాత ఇల్లంతా ధూపం వేసుకోవాలి ఇంట్లో ఈ పావుమాన సూక్తం చదువుకోవాలి ఆ తర్వాత ఆ నీటిని ఇంట్లో అంతా చల్లుకోవాలి ఇలా చేస్తే ఇల్లంతా శుభ్రపడుతుంది మన హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి అయితే ఇంట్లో రోజు భర్త లేదా ఆ ఇంటి పెద్ద దేవుని ముందు దీపం పెట్టి పూజ చేసి అందరిని రక్షించమని ఆ దేవదేవుణ్ణి వేడుకోవాలి ఆడవారు పూజ చేయకూడదు ఒకవేళ భర్తకు సమయాభావం ఉంటే అప్పుడు ఇంటి ఆడవారు దీపారాధన చేయండి పూజ స్త్రీలు చేస్తే అది వారికి మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది ఆడవారు చేసుకునేవి వ్రతాలు మాత్రమే పెళ్లి కాకముందు మంచి భర్త కోసం పెళ్ళయ్యాక అయ్యాక సౌభాగ్యం కోసం అంటే కేవలం భర్త క్షేమం మాత్రమే ఆడవారు వ్రతాలు చేసుకుని సాధించవచ్చు కుటుంబం మొత్తం క్షేమంగా అష్టైశ్వర్యాలతో తొలతూగాలంటే ఇంట్లోని మగవాళ్ళు మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే సాధారణంగా వాడుకలో మనల్ని ఎవరైనా ఎలా అడుగుతారు మీరు ఎవరి భార్య లేదా ఎవరి పిల్లలు అని మనం చెప్పాల్సింది భర్త పేరు లేదా తండ్రి పేరు అంతేకాదు గుడిలో పూజ చేసిన పూజారి కాదు ఆయన పేరు గోత్రం చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటూ మీ పేరు మీ పిల్లల పేర్లు చెప్పి సకుటుంబానాం అని చదువుతారు అంటే భగవంతునికి కూడా పలానా ఆయన భార్య పిల్లలు కుటుంబం అని వివరంగా చెబుతారు ఇంట్లో మహిళలు నెలసరి సమయంలో పూజ చేయడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వారి బదులు భర్తలు ఇంటి యజమాని మగవారు ఎవరైనా సరే పూజ చేయొచ్చు నెలసరి సమయంలో మగవారైనా సరే దీపం పెట్టుకోవచ్చు ఇంట్లో నిత్యం దీపారాధన జరిగితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండి ఇల్లు కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి